अक्टोबर 16th ना असल ఏం జరుగుతోంది ఇండియా వైడ్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ అంతా కూడా ఎందుకు అక్టోబర్ 16th వైపే చూస్తున్నారు అసలు తారక్ ఫ్యాన్స్ కైతే అక్టోబర్ 16th ఎప్పుడు వస్తుందా అన్న కౌంట్ డౌన్ జోష్ మామూలుగా లేదు పోని ఆ రోజు ఏంటి స్పెషల్ అని క్యాలెండర్ ఓపెన్ చేసి చూస్తే ఆ రోజు మండే తప్ప వేరే ఏ స్పెషాలిటీ లేదు మరి ఆ డేట్ కి ఎందుకు అంత క్రేజ్ असल इंका जूनियर एनटीआर फैंस हंगामा अंटारा या बाबोय ओकसारी स्टोरी चूडंडी तेलुस्तुंदी मीकु अक्टोबर 16న బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన లేటెస్ట్ హిందీ ఫిల్మ్ టైగర్ 3 ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నట్లు యశ్రాజ్ ప్రొడక్షన్స్ ప్రకటించింది దీపావళి కానుకగా రిలీజ్ కానున్న ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్ ను ఇప్పటికే ప్రారంభించింది యశ్రాజ్ పఠాన్ జవాన్ తర్వాత బాలీవుడ్ కు 1000 కోట్లు అందించగల చిత్రంగా టైగర్ 3 పై అంచనాలు ఉన్నాయి టైగర్ 3 కోసం సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ లేదా బాలీవుడ్ ఫ్యాన్స్ ఎదురు చూశారంటే అందులో ఒక అర్థం ఉంది కానీ యంగ్ టైగర్ ఫ్యాన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తుండడం విడ్డూరంగా ఉంది అంటారా టైగర్ టైటిల్ కు యంగ్ టైగర్ ఫ్యాన్స్ కనెక్ట్ అయ్యారా అని డౌట్ రైజ్ చేయాల్సిన పని లేదు ఎందుకంటే టైగర్ 3 లో కొద్ది నిమిషాలు ఎన్టీఆర్ కూడా కనిపించబోతున్నాడని కొద్ది రోజులుగా బాలీవుడ్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి యశ్రాజ్ ఫిల్మ్స్ ప్లాన్ చేస్తున్న స్పై యూనివర్స్ లో ఇప్పటికే టైగర్ వార్ పఠాన్ సినిమాలు వచ్చాయి టైగర్ 3 రిలీజ్ తర్వాత ఇదే సిరీస్ లో వార్ 2 రానుంది వార్ సీక్వెల్ లో హృతిక్ తారక్ కలిసి నటించబోతున్నారనే సంగతి తెలిసిందే వార్ 2 లో తారక్ క్యారెక్టర్ ను డైరెక్ట్ గా ఇంట్రోడ్యూస్ చేయకుండా టైగర్ 3 లో చిన్నపాటి గ్లింప్స్ రిలీజ్ చేస్తారట మరి ఆ గ్లింప్స్ ట్రైలర్ లోనే రివీల్ అవుతుందా లేక దీపావళికి సినిమా రిలీజ్ అయిన తర్వాత కనిపిస్తుందా అనేది మరికొద్ది రోజులు ఆగితే తెలిసిపోతుంది